Good morning students. Today's concept is astable multivibrator. Astable multivibrator ante ento telusukundamu. Astable multivibrator means there should not be any stable state. It generates sometime high state and sometime low state. Astable multivibrator ante it should not be any stable state asala ekkada kuda stable state anedi undadu kontha sepu high state untundi kontha sepu low state ni produce chestadi danni astable multivibrator chese pan anamata ante maniki ikkada chudandi ee diagram lo chupichinattuga kontha sepu maniki high state undi అలాగే కొంతసేపు లో స్టేట్ హై స్టేట్ లో స్టేట్ హై స్టేట్ లో స్టేట్ అలా మనకి అవుట్పుట్ అనేది మనకి స్టేబుల్ గా ఉండకుండా కొంతసేపు హై స్టేట్ కొంతసేపు లో స్టేట్ ఉంటే దాన్నే మనం యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అని చెప్తాము ఇక్కడ మనకి పిన్ డయాగ్రామ్ ఐసీ 555 టైమర్ యూస్ చేసి మనం యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ని ఎట్లా మనం కనెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ పిన్ డయాగ్రామ్ లో ఇక్కడ చూపించినట్టుగా ఉంటుంది మనకి ఆల్రెడీ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా సో అదే ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ లో మనం పిన్స్ ని ఎలా కనెక్ట్ చేసాము అనేది ఒక పిన్ డయాగ్రామ్ లో చూపించాం ఇక్కడ ఇక్కడ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క పిన్ డయాగ్రామ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 2-6 పిన్స్ ఈ రెండు పిన్లు కూడా మనం అటాచ్ చేసాము అలాగే 6th పిన్ కి 7th పిన్ కి మధ్యలో అంటే 6th పిన్ 7th పిన్ కి మధ్యలో RB అనే ఒక రెసిస్టర్ అలాగే 7th పిన్ దగ్గర నుంచి ప్లస్ VCC కి మధ్యలో RA అనే ఒక రెసిస్టర్ ప్లేస్ చేసాము అలాగే 2 కి 6 కి ఒక జాయింట్ గా ఒక కెపాసిటర్ ని మనం ఇక్కడ కెపాసిటర్ అనేది కనెక్ట్ చేసాం అలాగే మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్ గానే పిన్ డయాగ్రామ్ లో చూపించినట్టుగానే మనకి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ లో ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నాయో అలాగే మనకి కనెక్ట్ అయి ఉన్నాయి ఫస్ట్ పిన్ ను 5th పిన్ కి మధ్యలో ఒక కెపాసిటర్ ఉంటుంది అలాగే 4th పిన్ ను 8th పిన్ ను కూడా కనెక్ట్ చేసేస్తాము ప్లస్ VCC కనెక్షన్ ఇస్తాం ఇది ఆల్్రెడీ మనం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ లో మనం చెప్పుకున్నాము అలాగే ఇక్కడ ఎక్స్ట్రాగా చేసింది ఏంటంటే సెకండ్ పిన్ 6th పిన్ యాడ్ చేసి ఒక కెపాసిటర్ అనేది ఇచ్చాము అలాగే 7th పిన్ కి 6th పిన్ కి మధ్యలో RB అనే ఒక రెసిస్టర్ ఇచ్చారు అలాగే 7th పిన్ కి ప్లస్ VCC కి మధ్యలో RA అనే ఒక రెసిస్టర్ ఇచ్చాం ఇది మనం యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లో ఇచ్చిన ఎక్స్ట్రా కనెక్షన్స్ దీని బట్టి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాము ఇది మనకి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ప్రీవియస్ గా ఏదైతే ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ మనం నేర్చుకున్నాము అదే ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ని మనం యాస్టేబుల్ మోడ్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎలాగా కనెక్ట్ చేసాము అనేది ఇక్కడ నేను చూపించాను ఈ డయాగ్రామ్ లో చూపించిన డయాగ్రామ్ అయితే అది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి సెకండ్ పిన్ 6th పిన్ కనెక్ట్ చేసాము అలాగే అక్కడి నుంచి ఒక కెపాసిటర్ ఇచ్చారు అలాగే మనం 6th పిన్ కిను 7th పిన్ కి మధ్యలో చూడండి ఈ రెండిటిని జాయిన్ చేసి వచ్చింది కదా ఈ లైన్ దగ్గర నుంచి మనం RB అనే ఒక రెసిస్టర్ 7th పిన్ మధ్యలో అలాగే 7th పిన్ కి ప్లస్ VCC కి మధ్యలో ఒక RA అనే ఒక రెసిస్టర్ మిగతావన్నీ మనం ఇదివరకు ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ లో ఎలాగైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్స్ ఉంటాయి ఇది ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఈ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేది యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్కి సంబంధించిన ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఇది మీకు నోట్స్లో ఉండదు మీకు కావాలనుకుంటే దీన్ని డ్రా చేసుకోండి డైరెక్ట్గా ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం నోట్స్లో
ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ మాత్రం ఇట్లా ఉంటుంది. నోట్స్లో అయితే డైరెక్ట్గా మీకు నోట్స్ ఈ డయాగ్రామ్ని బట్టి వెళ్ళిపోతుంది. పిన్ డయాగ్రామ్ని బట్టి ఈ డయాగ్రామ్ని బట్టి మనం నోట్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం ఇక్కడ ఉన్న ఈ డయాగ్రామ్ అయితే మాత్రం నోట్స్లో రాదు. మీకు కావాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అర్థమవ్వాలి అనుకుంటే ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఈ సర్క్యూట్ మనకి 555 టైమర్ని యాజ్ టేబుల్ మోడ్లో మనం సెట్ చేసిన డయాగ్రామ్ ఇది. దీనికి సంబంధించి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేది ఇంటర్నల్గా ఎలా కనెక్ట్ చేస్తున్నది అనేది ఈ డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యాజ్ టేబుల్ మోడ్లో కనెక్ట్ చేసినప్పుడు 555 టైమర్ని మనం యాజ్ టేబుల్ మోడ్లో కనుక కనెక్ట్ చేస్తే అది చేసే పని ఏంటంటే ఎటువంటి ట్రిగ్గర్ ఇవ్వకపోయినప్పటికీ అంటే ఇన్పుట్లో మనం ఏమీ సప్లై ఇవ్వకపోయినప్పటికీ ఇది అవుట్పుట్లో కంటిన్యూస్గా రెక్టాంగులర్ పల్సెస్ని మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది యాజ్ టేబుల్ మల్టీవైబ్రేటర్ చేసే పని. సో ఇప్పుడు మనం ఇనీషియల్గా ఇక్కడ ఉన్న కెపాసిటర్ ఏదైతే ఉందో ఆ కెపాసిటర్ దగ్గర మనం ఎటువంటి వోల్టేజ్ సప్లై అనేది లేదు, అంటే నథింగ్ బట్ ఏమవుతుంది, కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఎటువంటి వోల్టేజ్ అప్లై చేయకపోతే డిశ్చార్జ్ మోడ్లో ఉందంటాము. సమ్ వోల్టేజ్ ఏమైనా అక్కడ ప్రొడ్యూస్ అయితే లేదా మనం ఇచ్చినా కానీ అప్పుడు ఛార్జ్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి లెట్ అస్ అస్యూమ్ దట్ కెపాసిటర్ ఈజ్ డిశ్చార్జ్ ఇనీషియల్గా ఇక్కడ ఉన్న కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ చేసాం. సో దేర్ ఫోర్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ విల్ బీ 0. మనం డిశ్చార్జ్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఆ కెపాసిటర్ దగ్గర ఎటువంటి వోల్టేజు ఉండదు. సో దాన్ని వీసీ, మన కెపాసిటర్ అక్రాస్ ద కెపాసిటర్ వోల్టేజ్ని వీసీ అనుకున్నాం కాబట్టి ఆ వీసీ ఇనీషియల్గా కెపాసిటర్ డిశ్చార్జ్ మోడ్లో ఉంది కాబట్టి ఆ వోల్టేజ్ అనేది 0 అవుతుంది. అంటే ఎంత, వీసీ అనేది 0. ఇక్కడ ఫస్ట్ కేసు చూడండి అమ్మా, వీసీ ఈక్వల్ టు 0 ఫస్ట్ పాయింట్లో రిప్రజెంట్ చేసాం. వీసీ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ వీసీ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ ఉన్న సెకండ్ పిన్కి అలాగే 6 పిన్కి మనకి ఆ 0 అనే సప్లై వెళ్ళడం జరుగుతుంది. అంతే కదా, వీసీ ఈక్వల్ టు 0, దిస్ విల్ ఫెడ్ టు ఇన్పుట్ 2 and 6 ఆఫ్ ఐసీ. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ వీసీ అనేది 0 ఇచ్చాము. 0 ఇచ్చింది ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఈ సెకండ్ పిన్ను 6th పిన్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కంపరేటర్ ఏం చేస్తుందని చెప్పుకున్న కంపేర్ చేసి మనకి వోల్టేజెస్ని కంపేర్ చేసి మనకి పాజిటివ్ వోల్టేజ్ దగ్గర ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ని మనకి అవుట్పుట్లో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం సెకండ్ పిన్ దగ్గర 6th పిన్ దగ్గర మనం 0 అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ విన్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతామా, ఇక్కడ 2/3 వీసీసీ అనేది మనం సెట్ చేసుకుంటాము అని, అలాగే కంపరేటర్ 2 దగ్గర పాజిటివ్ టెర్మినల్కి అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి 1/3 వీసీసీ ఇస్తాము, అలాగే కంపరేటర్ 1కి ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర 2/3 వీసీసీ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ 6th పిన్ దగ్గర సెకండ్ పిన్ దగ్గర ఏం వోల్టేజ్ ఉంది, 0 వోల్టేజ్ ఉంది. అంటే నథింగ్ బట్ కంపరేటర్ 1 దగ్గర నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ప్లస్ దగ్గర ఎంత ఉంది, 0 వోల్టేజ్ ఉంది. అంటే కంపరేటర్ 1 ఏం చెప్తుంది, ఏం చూపిస్తుంది, 0 చూపిస్తుంది. అలాగే కంపరేటర్ 2 దగ్గర చూడండి, సో మనకి 2 టెర్మినల్ దగ్గర 0 వోల్టేజ్ ఉంది మనకి, కానీ పాజిటివ్ వోల్టేజ్ 1/3 వీసీసీ ఉంది కదా. అంటే కంపరేటర్ 2 దగ్గర పాజిటివ్ ఎక్కువగా ఉంది, అంటే పాజిటివ్ దగ్గర ఏదైతే ఉందో అదే కంపేర్ చేసి చూపిస్తుంది. పాజిటివ్ దగ్గర హై వాల్యూ ఉంది, అందువల్ల ఇక్కడ కంపరేటర్ 2 దగ్గర 1 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం ఎస్ఆర్ ఆర్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ మనకి ఏం చెప్తుంది, సెట్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో అదే వాల్యూ అవుట్పుట్ దగ్గర మనకి డిస్ప్లే అవుతుంది అని చెప్పి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో ట్రూత్ టేబుల్లో మనం చూసాం. సో ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, అంటే క్యూ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది.
సో క్యూ వాల్యూ 1 అయిందంటే క్యూ బార్ ఏమవుతుంది ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఇక్కడ ఉన్న ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో 0 అప్లై అయ్యింది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే ఇది మొత్తం అంతా కూడా ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే Q1 ట్రాన్సిస్టర్ ఏ మోడ్లోకి వెళ్ళింది, 0 అయ్యింది అంటే కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళింది. అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, ఈ పార్ట్ అంతా కూడా ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, ఎక్కడ గ్రౌండ్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో అందువల్ల ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి మన కెపాసిటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కెపాసిటరు ఈ ప్లస్ VCC RA నుంచి RB నుంచి ఇలా మనకి కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది మన ఫస్ట్ కేసు, అర్థమైంది కదమ్మా. సెకండ్ కేస్, ఇప్పుడు ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతోంది త్రూ ఏ రెసిస్టర్ RA అండ్ RB. ఈ రెండు రెసిస్టర్స్ ద్వారా మనకి కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఛార్జ్ అయినప్పుడు ఇది ఎంతకి రీచ్ అయ్యింది అంటే VCC/3కి రీచ్, గ్రేటర్ దాన్ VCC/3 అయింది. అప్పుడు మనకి సెకండ్ పిన్ దగ్గర, సిక్స్త్ పిన్ దగ్గర ఏ ఓల్టేజ్ ఉంటుంది VCC/3 కంటే ఎక్కువ ఉన్న ఓల్టేజ్ ఉంటుంది. అంటే ఉన్నప్పటికీ ఇక్కడ మనకి నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఏముంది, 2/3 VCC ఉంది. కంపారేటర్ 1 చూడండి, 2/3 VCC ఉంది. పాజిటివ్ టెర్మినల్ దగ్గర 1/3 VCC ఉంది. అంటే 2/3 VCC కంటే తక్కువ వాల్యూ, అంటే ఇది హై వాల్యూ అది లో వాల్యూ కాబట్టి, సిక్స్త్ టెర్మినల్ దగ్గర లో వాల్యూ ఉంది కాబట్టి అదే వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే 0, కంపారేటర్ 1 ఏమవుతుంది 0 ఇస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కంపారేటర్ 2 దగ్గరికి వచ్చేసేయండి. కంపారేటర్ 2 దగ్గర మనకి పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఏమో 1/3 VCC ఉంది. సెకండ్ ఇన్పుట్ ఏదైతే ఉందో, పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ దగ్గర గ్రేటర్ దాన్ 1/3 VCC ఉంది. గ్రేటర్ దాన్ 1/3 VCC ఉంది. అంటే ఇక్కడ కూడా సెకండ్ పిన్ దగ్గర ఎక్కువ వాల్యూ ఉంది. అంటే పాజిటివ్ వాల్యూ ఏమవుతుంది, తక్కువే అవుతుంది కాబట్టి 0. అంటే ఇక్కడ 0, ఇక్కడ 0. మన RS ఫ్లిప్ ఫ్లాప్లో అబ్జర్వ్ చేస్తే మనకి 0 వాల్యూ ఇచ్చినప్పుడు, ట్రూత్ టేబుల్లో నేను ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో ఇచ్చాను. సో 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రీవియస్ స్టేట్లో ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్లోనే మనకి ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఉంటుంది. అంటే మనకి ప్రీవియస్ స్టేట్లో ఏం జరిగింది, త్రూ RA/RB ద్వారా కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో అదే ఛార్జింగ్ అనే కెపాసిటర్ అనేది ఇప్పుడు స్టిల్ ఛార్జెస్ త్రూ RA/RB. కెపాసిటర్ స్టిల్ ఛార్జెస్ త్రూ RA/RB. నెక్స్ట్ థర్డ్ కేస్ చూద్దాం. ఇంకా కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవుతుంది అంటే దాని వాల్యూ పెరుగుతుందా, పెరగదా, పెరుగుతుంది. సో VC ఇస్ గ్రేటర్ దాన్ 2 VCC/3 అయ్యింది. అంటే ఇక్కడ ఛార్జ్ అయిన కెపాసిటర్ వాల్యూ ఎంత, గ్రేటర్ దాన్ 2/3 VCC అయ్యింది. అంటే కంపరేటర్ 1 or 2 చూస్తే సిక్స్త్ పిన్ దగ్గర, సెకండ్ పిన్ దగ్గర కూడా 2/3 VCC కంటే ఎక్కువ వాల్యూ ఉంది. అంటే కంపరేటర్ 1 దగ్గర, సిక్స్త్ పిన్ దగ్గర ఎక్కువ వాల్యూ ఉంది, ఆటోమేటిక్గా ఎక్కువ వాల్యూ కంపేర్ చేసి ఏం చూపిస్తుంది, పాజిటివ్ దగ్గర ఏ వాల్యూ ఉంటే అది, అంటే ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని ఏం చెప్తాం, లాజిక్ హై అనుకుంటాం. సో ఈ హై వాల్యూ కంపరేటర్ 1 దగ్గర వస్తుంది. అలాగే 2/3 VCC కంటే ఎక్కువ వాల్యూ ఎక్కడుంది, కంపరేటర్ 2లో సెకండ్ పిన్ దగ్గర ఉంది. అంటే పాజిటివ్ టెర్మినల్ ఆటోమేటిక్గా, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ఏమవుతుంది, లో వాల్యూలో ఉంది, అదే లో వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. అంటే 1 or 0, అంటే S వాల్యూ ఎంత అయింది, 0 అయింది. R వాల్యూ 1. ఫ్లిప్ ఫ్లాప్కి మనం ఇన్పుట్స్కి ఏమి ఇస్తాము, S దగ్గర ఏమో 0 ఇస్తున్నాము, అలాగే R దగ్గర 1 వాల్యూ ఇస్తున్నాం. అంటే SR వాల్యూస్ ఇప్పుడు 0, 1 అయ్యాయి. అంటే సెట్ దగ్గర, అంటే నథింగ్ బట్ S వాల్యూ దగ్గర ఏదైతే ఉందో అదే అవుట్పుట్లో వస్తుంది అని చెప్పి ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ వాల్యూ 0 వచ్చింది. ఆటోమేటిక్గా Q-bar వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంతే కదమ్మా, ఇక్కడ 0, ఇక్కడ 1. ఎందువల్ల ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి. సో ఇక్కడ S వాల్యూ ఏదైతే ఉందో అదే అవుట్పుట్లో వస్తుంది కాబట్టి 0 వచ్చింది. ఆటోమేటిక్గా ఇక్కడ 0 అంటే క్యూ వాల్యూ, 0 అంటే Q-bar 1. అంటే మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, 1 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా షార్ట్ సర్క్యూట్కి కనెక్ట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ ఇన్ ద సెన్స్ ఈ గ్రౌండ్కి కనెక్ట్ అయిపోతుంది. ఇలాగా గ్రౌండ్కి కనెక్ట్ అయిపోయింది అంటే ఏమవుతుంది, ఈ కెపాసిటర్ ఏమవుతుంది,
ఈ త్రూ ఆర్బి అంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కదా, ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, ఇలా కనెక్ట్ అయిపోయింది. అంటే త్రూ ఆర్బి ఇదేమవుతుంది, కెపాసిటర్ అనేది ఇలాగా డిశ్చార్జ్ అయ్యి ఇలా గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి నెమ్మదిగా డిశ్చార్జ్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఇది థర్డ్ కేస్. మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ కేస్ చూద్దాం. డిశ్చార్జ్ అవుతుంది అంటే ఇంకా వాల్యూ, ఇందాక ఛార్జ్ అయినప్పుడు వాల్యూ పెరిగింది, ఇప్పుడు తగ్గిపోతుంది ఎందుకంటే డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి. సో వీసీ అనేది లెస్ దాన్ విసిసి బై త్రీ అయ్యింది. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేస్తే లెస్ దాన్ విసిసి బై త్రీ అయితే మనకి ఇక్కడ లెస్ దాన్ విసిసి బై త్రీ అంటే సెకండ్ పిన్ దగ్గర, థర్డ్ సిక్స్త్ పిన్ దగ్గర కూడా మనకి లెస్ దాన్ విసిసి బై త్రీ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెస్ దాన్ విసిసి బై త్రీ అంటే ఇక్కడ తక్కువ వాల్యూ ఉంటుంది సిక్స్త్ పిన్ దగ్గర, నెగిటివ్ టెర్మినల్ దగ్గర టూ బై త్రీ విసిసి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ వాల్యూ పాజిటివ్ వాల్యూ లో వాల్యూ కాబట్టి కంపరేటర్ వన్ దగ్గర జీరో వాల్యూ వచ్చింది. సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేసాం. అలాగే కంపరేటర్ టూ దగ్గర మనకి సెకండ్ వాల్యూ లెస్ దాన్ విసిసి బై త్రీ అంటే పాజిటివ్ వాల్యూ ఎక్కువ, అంటే కంపేర్ చేసి వన్ వస్తుంది. కంపరేటర్ టూ దగ్గర వన్ వాల్యూ వస్తుంది. సెట్ ఎస్ అనేది వన్ అయిందంటే అవుట్పుట్ దగ్గర ఏ వాల్యూ వస్తుంది, క్యూ వాల్యూ వన్నే వస్తుంది. అంటే క్యూ బార్ ఎంత అవుతుంది, జీరో అవుతుంది, నథింగ్ బట్. మళ్ళీ ఈ ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్, ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయింది అంటే ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ ఉందా గ్రౌండ్కి, లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి గ్రౌండ్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, గ్రౌండ్కి ఇలా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మనకి మళ్ళీ కెపాసిటర్ అనేది ఛార్జింగ్ మోడ్లోకి వెళ్తుంది. అంటే మళ్ళీ ఛార్జ్ అవుతుంది, ఛార్జ్ అయ్యి మనకి ఛార్జ్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్. అంటే మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేసిన డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేయండమ్మా, ఇక్కడ అంటే జీరో వీన్ జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయింది, వన్ బై త్రీ విసిసి టూ బై త్రీ విసిసి వరకు ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయ్యి టూ బై త్రీ విసిసి కంటే పెరిగి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయింది, అంటే డిశ్చార్జ్ అయిపోయింది కిందకి చూపించాం. మళ్ళీ వన్ బై త్రీ విసిసి దగ్గర నుంచి మళ్ళీ ఏమవుతుంది, కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ టూ బై త్రీ విసిసి దాటంగానే మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ మనకి వన్ బై త్రీ విసిసిని రీచ్ అవ్వగానే మళ్ళీ ఛార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇదే గ్రాఫ్ మనం చూపించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ టైం డ్యూరింగ్ ద కెపాసిటర్ ఛార్జెస్ని, అలాగే టైం డ్యూరింగ్ ద కెపాసిటర్ డిశ్చార్జెస్ని ఇక్కడ మనం డయాగ్రామేటిక్గా ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో దాన్ని ఇక్కడ మనం రెక్టాంగులర్ పల్సెస్గా ఇలా చూపించడం జరిగింది. ఓకే, ఇది మనకి యాస్ టేబుల్ మల్టీ వైబ్రేటరు. సో దానికి సంబంధించిన టైం డ్యూరింగ్ కెపాసిటర్ ఛార్జెస్ ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము, అలాగే టైం డ్యూరింగ్ ద కెపాసిటర్ డిశ్చార్జెస్ అయినప్పుడు. సో టైం డ్యూరింగ్ విచ్ ద కెపాసిటర్ ఛార్జెస్ ఫ్రమ్ వన్ బై త్రీ విసిసి టు టూ బై త్రీ విసిసి, దాన్నే ఇక్కడ చూపించాం కదమ్మా, వన్ బై త్రీ విసిసి టు వన్ బై త్రీ విసిసి టు టూ బై త్రీ విసిసి, అదే కదా ఛార్జ్ అయింది. అలాగే మనకి టూ బై త్రీ విసిసి నుంచి వన్ బై త్రీ విసిసి అంటే డిశ్చార్జ్ మోడ్, ఈ మోడ్ అన్నమాట. అలాగే ఛార్జింగ్ మోడ్ అంటే ఏమవుతుంది, ఇలా ఛార్జింగ్ మోడ్. ఓకే, సో దీన్నే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూద్దాము. టైం డ్యూరింగ్ విచ్ ద కెపాసిటర్ ఛార్జెస్ ఫ్రమ్ వన్ బై త్రీ విసిసి టు టూ బై త్రీ విసిసి, వన్ బై త్రీ విసిసి టు టూ బై త్రీ విసిసి. వన్ బై త్రీ విసిసి టు టూ బై త్రీ విసిసి ఈజ్ ఈక్వల్ టు ద టైమ్ ద అవుట్పుట్ ఈజ్ హై, అవుట్పుట్ ఈజ్ హై అండ్ ఈజ్ గివెన్ బై, హైలో ఉంది కదమ్మా అవుట్పుట్ అనేది. సో దట్ ఈజ్ గివెన్ బై టీసీ ఈక్వల్ టు 0.693 ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఇంటూ సి.
నథింగ్ బట్ మన కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది అంటే త్రూ దేని ద్వారా వెళ్తుంది ఆర్ఏ ఆర్బి ద్వారా ఛార్జ్ అవుతుంది సో దాన్ని టీసీ ఈక్వల్ టు 0.693 ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఇంటూ సిగా మనం రాయడం జరుగుతుంది అది టైం డ్యూరింగ్ ద కెపాసిటర్ ఛార్జెస్ అలాగే టైం డ్యూరింగ్ విచ్ ద కెపాసిటర్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిశ్చార్జ్ అవుతుంది సో 2/3 విసిసి నుంచి 1/3 విసిసి వరకు మనం వోల్టేజ్ వెళ్ళినప్పుడు డిశ్చార్జ్ అవడం జరుగుతుంది డిశ్చార్జ్ త్రూ ఎ రెసిస్టర్ ఆర్బి ఆర్బి ద్వారా డిశ్చార్జ్ అవడం జరుగుతుంది సో దానివల్ల అవుట్పుట్ అనేది అప్పుడు లో అవుతుంది సో దాన్ని ఎలా రాస్తాము టీడీ ఈక్వల్ టు 0.693 ఇంటూ ఆర్బి ఇంటూ సిగా రాస్తాం సో దేర్ ఫోర్ హెన్స్ ద టోటల్ పీరియడ్ ఆఫ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈజ్ గివెన్ బై సో టోటల్ పీరియడ్ ఎలా మనం చెప్తాం క్యాపిటల్ టీ ఈక్వల్ టు టీసీ ప్లస్ టీడీ దాన్ని 0.693 ఇంటూ ఆర్ఏ ప్లస్ 2 ఆర్బి ఇంటూ సిగా మనం రాయడం జరుగుతుంది ఏం లేదమ్మా రెండింటిని యాడ్ చేసాం సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఫ్రీక్వెన్సీ అనగానే ఎఫ్ ఈక్వల్ టు 1/T సో దాన్ని ఈ వాల్యూని 1/ చేస్తే మనకి ఏమవుతుంది 1.44/ఆర్ఏ ప్లస్ 2 ఆర్బి ఇంటూ సిహెచ్ సో ఇక్కడ డ్యూటీ సైకిల్ అది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ మనం ఎఫ్ వాల్యూ ఇది అలాగే డ్యూటీ సైకిల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే డ్యూటీ సైకిల్ ఈజ్ ద రేషియో ఆఫ్ టైమ్ ఇన్ ద హై స్టేట్ నథింగ్ బట్ టీసీ టు టోటల్ పీరియడ్ టీ టోటల్ పీరియడ్ టీ దానిని మనం వేస్తే అంటే ఈ టీసీ వాల్యూ ఈ క్యాపిటల్ టీ వాల్యూ మనం కనుక బై చేసి వేస్తే ఆర్ఏ ప్లస్ ఆర్బి బై ఆర్ఏ ప్లస్ 2 ఆర్బి వాల్యూ ఇలా మనం డ్యూటీ సైకిల్ని క్యాలిక్యులేట్ చేస్తాం అలాగే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సో అందరూ కూడా ఇది ఎస్ఏ క్వశ్చన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటరు ఈ యూనిట్లో యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఎస్ఎస్గా వచ్చే అవకాశాలు ఉంటాయి సో గమనించండి థ్యాంక్ యూ